మాట్లాడండి. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములు వందనములు. ఈనాటి జీవము కలిగిన దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 16:7. ఇక్కడ దేవుని వాక్యము ఈ రీతిగా చెప్పుచున్నది, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. హల్లెలూయా. సో ఇక్కడ జీవము గల దేవుడు సమూయేలుతో కాదని మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడనంటే, మనం ఎంత అందంగా ఉన్నామని కాదు, మనం ఎంత ఎత్తుగా ఉన్నామని కాదు, మనము పైరూపంలో ఎంత ఆ యొక్క ఘనముగా కనిపిస్తున్నామన్నది కాదు, కానీ మన హృదయం ఎలాగున్నది దేవుని యొక్క దృష్టిలో. కాబట్టి దేవుడు దేనిని లక్ష్య పెడుతున్నాడు అనంటే హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. అక్కడ సమూయేలుతో ఏం చెప్తున్నాడంటే, అతని ఎత్తు కానీ అతని పైరూపాన్ని కానీ నువ్వు లక్ష్య పెట్టొద్దు, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టనంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుల్లో మనకి ఇక్కడ అపీరెన్స్ని బట్టి మనకి విలువ ఉంటుంది. బయటకు వెళ్తే డబ్బు ఉన్న వాళ్ళకి ఒకలా విలువ ఉంటుంది, డబ్బు లేని వాళ్ళకి ఒకలా విలువ ఉంటుంది. అంటే ఈ సొసైటీ కూడా మనల్ని ఆ రీతిగా చూస్తుంది. సొసైటీ అంటే ఎవరండి, మనుషులే కదా. కాబట్టి మనుషులు దేని లక్ష్య పెడతారంట, పై రూపంను లక్ష్య పెడతారంట. హల్లెలూయా. అంటే పై అపీరెన్స్ని బట్టి మనకి విలువ ఉంటుంది. కానీ దేవుడు మనతో అలా డీల్ చేయడు. అంటే మనకున్న ధనాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న సౌందర్యాన్ని బట్టి అతడు మనతో ప్రవర్తించే తీరు మారదు. అతను దేన్ని లక్ష్యము చేస్తాడనంటే, అతను ఎవరిని ఎక్కువగా ఇష్టపడతాడు అనంటే హృదయము మంచిగా ఉన్నవారని. హల్లెలూయా. హృదయమును లక్ష్య పెడతాడంట. అంటే ఒక మనిషి యొక్క హృదయాన్ని బట్టి దేవుడు డీలింగ్ చేసే విధానం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూద్దాం ఇంకా వాక్యం ఏం చెప్తుందో. యేసుక్రీస్తు వారు ఈ రీతిగా చెప్తున్నారు. అంటే మనుషులు చాలా వ్యర్థ పరంపరమైన ఆలోచనలు, ఆ యొక్క అనేక రకాల ఆచారాలు కలిగి ఉంటూ ఉంటారు. అంటే ఆ గిన్నెలు నీట్గా శుభ్రం చేయడమని, అంటే శరీరపరమైన ఆ యొక్క పవిత్రత, అంటే వీళ్ళు బాగా నీతిమంతులు, అబ్బా వీళ్ళు చాలా పరిశుద్ధులు అని చెప్పని, మనుషులకు కనబడాలని చెప్పని వాళ్ళు పై రూపాన్ని బాగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది తమ ఇళ్ళని బాగా నీట్గా పెట్టుకుంటూ ఉంటారు, జనాల చేత మేము మెప్పు పొందాలి అని చెప్పని. అలాగా అయితే ఇక్కడ కొంతమందితో దేవుడు డీల్ చేస్తున్నారు. ఎవరితోనంటే సద్దూకయ్యలు, పరిసయ్యలు, అటువంటి వారి చేత. సో వాళ్ళు ఏంటంటే చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు. సో రోజుకి 4 సార్లు స్నానం చేస్తూ ఉంటారు. శరీర శుద్ధి, బాగా శరీర శుద్ధి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. పర్ఫ్యూమ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఈ యొక్క దేహ సంబంధమైన పై రూపానికి ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ లోపల ఉన్న వాటికి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ చూపించరంట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తారు అనంటే చూద్దాము. మత్తయి సువార్త 15:19. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యా గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యము, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచుచున్నవి గాని చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఇలాగైతే ఒకవేళ గనక మనం నీటితోనే ప్రతి ఒక్క దానిని శుద్ధము చేసే అవకాశం ఉంటే, ఒక దొంగతనం చేసే వ్యక్తిని మనం పైనుంచి కింద వరకు రోజుకి 4-5 సార్లు మనం అతను కడిగితే ఆ యొక్క దొంగతనం అనే తలంపు పోవాలి. ఒక వ్యభిచారములో దొరికిన వ్యక్తిని మనం 4-5 రోజులు రోజు స్నానం చేసి సుగంధ ద్రవ్యాలు పూసి మంచిగా మనం అతను అలంకరిస్తే ఆ యొక్క చెడు అలవాట్లన్నీ పోవాలి. కానీ ఎందుకు పోవట్లేదు అంటే, ఆ వ్యక్తిని అపవిత్రపరిచేది పై బాహ్య రూపము కాదు, అతని యొక్క మనస్సు. అతని యొక్క మనస్సు ఏదైతే నిండి ఉంటుందో అదే అతని వ్యక్తిత్వము. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు, మీరు మనుషులను మోసం చేయొచ్చు మీ పైరూపము ద్వారా, కానీ దేవుణ్ణి మోసం చేయలేరు. మీ అంతరంగము దేవుడు ఎరిగి ఉన్నవాడు. హల్లెలూయా. మీ హృదయాలోచనలు ఆయనకి తెలుసు. మీ జీవితము, మీరు చీకటిలో జరిగించుచున్న ప్రతి చీకటి కార్యములు ఆయనకి తెలుసు. మీరు మనుషులను మోసం చేయొచ్చు, మీ దగ్గర ఉన్న డబ్బును బట్టి మీరు ఈ యొక్క సొసైటీని మోసం చేయొచ్చు, మీరు ఇక్కడ తీర్పును మీరు తప్పించుకోవచ్చు, కానీ సర్వ శరీరులకి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. ఆయనే నజరయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యము చెప్పుచున్నది ఆ యేసుక్రీస్తు వారు అంటున్నారు.
కాబట్టి ఇక్కడ దేని మనం మార్చుకోవాలా, హృదయాన్ని మార్చుకోవాలా. ఈ హృదయమే మనకి అపవిత్రత కలుగు చేస్తుంది. దేవునికి మనకి మధ్యన అడ్డుపడేది ఏంటి అంటే హృదయము. హల్లెలూయా. ముందు ఆ హృదయము, ఆ రోగకరమైన ఆ రోగము కలిగినటువంటి హృదయము ముందు బాగుపడగలిగితే మనిషి యొక్క జీవితం బాగుపడుతుంది. హల్లెలూయా. ఒక దొంగ ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటాడో ఆ దొంగతనాన్ని విడిచిపెడతాడు. ఒక వ్యభిచారము చేసే వ్యక్తి ఎప్పుడు మారు మనసు పొందుకుంటాడో ఆ వ్యభిచార జీవితాన్ని విడిచిపెడతాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చి చెప్పిన సువార్త కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందుకోండి, మీ హృదయాన్ని బాగు చేసుకోండి. మీ హృదయంలో వ్యభిచార తలంపులు నిండి ఉన్నాయా? మారు మనసు పొందుకోండి, వాటిని విడిచిపెట్టండి. దొంగతనమైన తలంపులు నిండి ఉన్న ఆలోచనలు, వాటిని విడిచిపెట్టండి. మీరు మొత్తానికి మీ మనసును మార్చుకోవాలి. మీరు పరలోక రాజ్యములో ప్రవేశించాలి అని అంటే, అంటే నీ ప్రార్థన పరలోకపు సన్నిధిని చేరాలి అని అంటే నీ హృదయము బాగుండాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకా వాక్యం ఏం చెప్తుందో చూడండి. చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి మన నోట్లో ఏం తిన్నా అది మనల్ని అపవిత్రపరచదు, కానీ మన హృదయంలో నుండి బయటికి వచ్చేవి మాత్రమే మనల్ని అపవిత్రపరుస్తాయి. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన దాంట్లో ఒక లక్షణాన్ని మనం చూద్దాము. అది ఏంటి అంటే అబద్ధ సాక్ష్యములు. హల్లెలూయా. ఏంటండి అబద్ధ సాక్ష్యములు? మనిషి హృదయంలో నుంచి వస్తాయంట. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 5:1-5 మనం చూద్దాము. అపోస్తుల కార్యములు 5:1-5 ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూద్దాము. అననీయా అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదము యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వాణితో చెప్పాను. హల్లెలూయా. అవునండి, ఇక్కడ అననీయా ఎవరితో అబద్ధమాడానంటే పేతురుతో అబద్ధమాడలేదు, పరిశుద్ధాత్మతో అబద్ధమాడాడు. హల్లెలూయా. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు పేతురికి. ఆ దైవజనుడికి చెప్తున్నాడు, ఇదిగో అననీయ ఆ యొక్క కొంత వెలలో కొంత సొమ్ము దాచుకున్నాడు ఇంటి దగ్గర. హల్లెలూయా. దాచుకొని వచ్చాడు. మరి నీవు ఏం దాచుకుంటున్నావు దేవుని దగ్గర? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం దాచుకుని వస్తున్నావు దేవుని దగ్గరికి? ప్రభువా ఇంతే, ఇదిగో నా హృదయం నీకే అర్పిస్తున్నానని చెప్పని నువ్వు ప్రార్థన చేస్తూ ఇంకా నీ హృదయంలో ఏమైనా దాచుకుని ఉన్నావేమో, ఆ వ్యర్థమైన తలంపులో దాచుకుని ఉన్నామేమో, ఆ వ్యర్థమైన ఆలోచనలు దాచుకుని ఉన్నామేమో, ఆ యొక్క లోక సంబంధమైన ఆ యొక్క తలంపులు ఆలోచనలు రకరకాల వీడియోలు అవన్నీ కూడా నువ్వు దాచుకుని ఉన్నామేమో. దేవుని సన్నిధికి వచ్చి నా హృదయం అంతా పరిశుద్ధంగా ఉందని బొంగుతున్నావేమో, కాబట్టి చూసుకో, నిన్ను నీవే పరీక్షించుకో. కాబట్టి ఇక్కడ అననయ్య కూడా బొంగుతున్నాడు, ఇదే అంటున్నాడు, నేను అమ్మిన వేళ ఇదే అని చెప్తున్నాడు. కానీ అది అబద్ధం, అతని హృదయానికి తెలుసు అది నిజము కాదని. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచున్నది. మనం సరి చేసుకోవాలి, మన హృదయంలో ఏమున్నాయి మనం సరి చేసుకోవాలి. దేవునికి మనకి అడ్డుగా ఏదైతే ఆ యొక్క హృదయంలో అడ్డుపడుతున్నాయో వాటన్నిటిని మనం తొలగించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క కేటగిరీ ఉన్న వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరని వాక్యం చెప్తుంది. అవిశ్వాసులు ప్రవేశించరని, నరహత్యలు చేసే వాళ్ళు ప్రవేశించరని, తాగుబోతులు ప్రవేశించరని, వ్యభిచారులు ప్రవేశించరని వాక్యము చెప్పుచున్నది. కాబట్టి మనం మారు మనసు పొందుకునే అవకాశాన్ని దేవుడిస్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టే అవకాశాన్ని దేవుడిస్తున్నాడు, మన పాపములను ఆయనే క్షమించి తన రక్తముతో మనల్ని కడిగే అవకాశాన్ని దేవుడిస్తున్నాడు. మరి అటువంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి నీ జీవితాన్ని బాగుపరిచే గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే నీవు దేవుణ్ణి మోసం చేయకు. హల్లెలూయా. నువ్వు మనుషులనే మోసం చేయి, కానీ దేవుణ్ణి మాత్రం మోసం చేయకు. నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని యోబు గ్రంథంలో చెప్పబడింది. మరి నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందా? ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూద్దాము. మార్కు సువార్త 7:6 అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. హల్లెలూయా. మరి నీ యొక్క హృదయంలో దేవునికి చోటుందా? ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని నీ హృదయంలో ఉంచుకుంటున్నావా? నీవు దేవునికి మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నావా, లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటికి నువ్వు మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నావా? నిన్ను నువ్వు పరిశీలించుకో, నీ ఆత్మీయ జీవితాన్ని నిన్ను పరిశీలించుకో. నీ హృదయం నీతో మాట్లాడుతుంది,
నీలో ఏదైతే ఆ యొక్క అవరోధముగా ఉన్నదో అది నీకు తెలియజేస్తుంది. దేవుని సన్నిధి ఎదుట ఒప్పుకో, దాని నుంచి తొలగించమని, దాని నుంచి విడుదల చేయమని దేవుని అడుగు. ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన తన యుద్ధకు వచ్చిన వారిని ఏమాత్రము కూడా త్రోసివేయడు. హల్లెలూయ. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఈ ప్రజలు, ఈ యొక్క ప్రజలు పెదవులతో ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, కానీ వాళ్ళ హృదయము నాకు దూరముగా ఉన్నది. హల్లెలూయ. కాబట్టి నువ్వు ఆత్మతోనూ పాడాలా, మనస్సుతోనూ పాడాలా. హల్లెలూయ. నీ పూర్ణ హృదయముతో దేవుని స్తుతించాలా. ఏదైనా నీలో లోపాలు ఉన్నాయేమో దేవుని ఎదుట సరి చేసుకోవాలా. ఈ వాక్యముని అర్థములో నేను నువ్వు పరిశీలించుకోవాలా. హల్లెలూయ. కాబట్టి ఈ వాక్యము నిన్ను రిప్రజెంట్ చేస్తుందేమో, నీవు దేవుని సన్నిధి దగ్గర పశ్చాత్తాపడాలా. హల్లెలూయ. ఇంకా చూడండి వాక్యం ఏం చెప్తుందో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము వాక్యం ఈ రీతిగా చెప్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు అంత్య దినములలో అంటే ఈ రోజుల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. హల్లెలూయ. కాబట్టి వీటన్నిటితో కూడా వాళ్ళ యొక్క హృదయము నింపబడి ఉన్నది. కాబట్టి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. హల్లెలూయ. కాబట్టి ఇవన్నీ నీ హృదయంలో ఉన్నప్పుడు ఇంకా దేవునికి స్థానం ఎక్కడ, నీ భక్తి జీవితం ఎలాగున్నది. హల్లెలూయ. కాబట్టి ఇక్కడ వాక్యము చెప్పుచున్నది, ఇక్కడ ఏమంటున్నది వాక్యము, దాని శక్తిని ఆశ్రయించట్లేదు. ఈనాడు కరోనా వచ్చింది, భయపడుతున్నావనంటే నీ భక్తి జీవితం ఎలాగున్నది, నీ విశ్వాస జీవితం ఎలాగున్నది. హల్లెలూయ. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడును నమ్ముతున్నావా? నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు అంటే నీ యొక్క పాపాలే నీ మీద నేరం మోపుతున్నాయి. నీవు దేవునికి విరోధముగా చేసిన కార్యాలే నీ మీద నేరం మోపుతున్నాయి. ఇదిగో నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, అది నీ మీద నేరం మోపుతూ ఉంటుంది నీ మనస్సాక్షి. కానీ నువ్వు దేవుని సన్నిధి దగ్గరకు వచ్చి వాటిని విడిచిపెట్టట్లేదు, వాటిని ఒప్పుకోవట్లేదు. కాబట్టి నువ్వు వాటి చేత జయించబడుతున్నావు. హల్లెలూయ. కాబట్టి నువ్వు మరణానికి సమీపిస్తున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవా నాలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో క్షమించయ్యా, నాలో ఏమైనా అతిక్రమాలు ఉన్నాయేమో క్షమించయ్యా అని ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తావో దేవుని శక్తిని పొందుకుంటావు. హల్లెలూయ. కాబట్టి దేవుడు మనలో ఎలా నివసిస్తాడు అంటే విశ్వాస మూలమున నివసిస్తాడు అంట. అందుకే వాక్యం ఏం చెప్తుందో చూడండి, ఎఫెసీయులకు రాసిన 3వ అధ్యాయము 16వ వచనము క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను. హల్లెలూయ. కాబట్టి ఆ యొక్క క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎలా ఉంటాడంట, విశ్వాసము ద్వారా జీవిస్తాడంట. హల్లెలూయ. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే దేవుని మీద నమ్మిక ఉంచుతావో నీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తావు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయ. కాబట్టి నీ హృదయము దేవునికి తెలుసు. నీ అంతరంగ పురుషుని మీదే దేవుడు దృష్టి ఉంచి ఉన్నాడు తప్ప నీ బాహ్య స్వరూపం మీద దేవుడు దృష్టి ఉంచలేడు. హల్లెలూయ. నువ్వు పైకి పైనుంచి కింద వరకు వైట్ అండ్ వైట్ వేసినా సరే నీ హృదయము వైట్ అండ్ వైట్గా ఉండాలి. హల్లెలూయ. అది దేవుని యొక్క దృష్టిలో ఇష్టమైన భక్తి. హల్లెలూయ. కాబట్టి పైకి మనము పై స్వరూపములు ఎలా కనిపించినా దేవుడు లక్ష్య పెట్టడు, కానీ మన అంతరంగము ఎలాగున్నదో దేవుడు చూస్తాడంట. హల్లెలూయ. అందుకే వాక్యం ఏం చెప్తుందో చూడండి, రోమిలకు రాసిన 8వ అధ్యాయము 8వ వచనము కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. హల్లెలూయ. కాబట్టి నువ్వు శరీరమైన వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావా? ఈ శరీరాన్ని పోషించడానికి, ఈ శరీరాన్ని ఆనందింపచేయడానికి, ఈ యొక్క లోక సంబంధం వేటని వాటిని చూస్తూ నీ కళ్ళను ఆనందింపచేయడానికి, ఆ యొక్క వ్యర్థమైన మాటలు, చెడ్డ మాటలు, ఆ యొక్క వాళ్ళ మీద వీళ్ళ మీద గోసప్స్, అంటే వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగా అని చెప్పే ఆ యొక్క దురద చెవులు నీకు ఉన్నాయేమో, వాటిని నువ్వు సరిచేసుకో. కాబట్టి శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరారు. కాబట్టి దేవునికి ఇష్టం, దేవునికి ఏది ఇష్టము, ఏది ప్రీతికరము, ఏది మేలు చేస్తుంది అది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, అంటే దేవుని యొక్క ఆత్మానుసారముగా నువ్వు ఎప్పుడైతే నడిపించబడతావో నువ్వు నిజముగా దేవుని కుమారుడిగా మారుతావు. హల్లెలూయ. ఒకవేళ నువ్వు శరీర సంబంధిగా నడిపింపబడితే గనక నీవు అపవాది యొక్క బిడ్డగా మార్చబడతావు. హల్లెలూయ. ఇంకా వాక్యం ఏం చెప్తుందో చూడండి, రోమీలకు రాసిన 8వ అధ్యాయము 5-6 వచనాలు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. హల్లెలూయ.
కాబట్టి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మ చేత నడిపించబడుతున్నావో, ఆత్మ ఏం చెప్పుచున్నదో అది చేయాలా. ఆత్మానుసారముగా నడిపించబడాలా, నీ శరీరానుసారముగా కాదు. నీ మనస్సు నీ తలంపులు ఏం చెప్తున్నాయో కాదు, ఆత్మ ఏం చెప్పుచున్నది, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు, నీ జీవితంలో నీ ఆత్మీయ స్థితి గురించి ఏం చెప్తున్నాడు, ఏం సరి చేసుకోమంటున్నాడు, ఏం విడిచిపెట్టమంటున్నాడు, ఏం వదిలేయమంటున్నాడు. కాబట్టి అవన్నీ నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఏదైతే నిన్ను మార్చుకోమని చెప్తున్నాడు, నిన్ను సరిదిద్దుకోమని చెప్తున్నాడు, నిన్ను చక్కబెట్టుకోమని చెప్తున్నాడు, వాటి విషయమే నువ్వు ఎప్పుడైతే నీ దృష్టి కేంద్రీకరిస్తావో, నీవు ఆత్మీయ స్థితిలో బలంగా ఉంటావు, విశ్వాసంలో బలంగా ఉంటావు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంటారు. హల్లెలూయా. కాబట్టి ఏది క్షేమకరమో, ఏది మాన్యమైనదో, నీకు ఆ యొక్క పరలోకానికి చేరేలోపు నీవు ఈ లోకములు ఏం జరిగించాలో, దేవుని యొక్క చిత్తం ఏంటో అవన్నీ నీకు పరిశుద్ధాత్మదేవుడు బయలుపరిచినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆత్మ చెప్పినట్టుగా నడుచుకుంటావో, అది కష్టమైనా సరే, బాధ అయినా సరే, నీకు దుఃఖము కలుగుతున్నా సరే, ఇరుకులు వచ్చినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే, ఆత్మ చెప్పినట్టు నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో ఇక్కడ ఏం కలుగుతుందంట, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టు నడుచుకుంటావో, నీ జీవితంలో సమాధానం ఉంటుంది, నీ జీవితంలో శాంతి ఉంటుంది. ఆయన ఆదరణకర్త, నిన్ను ఆదరిస్తాడు, నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు. అంతేకాకుండా జీవాన్ని నువ్వు పొందుకుంటావు, మరణాన్ని పొందుకోవు. కానీ శరీరానుసారులు ఏం పొందుకుంటారంట, మరణాన్ని పొందుకుంటారంట. శరీరాన్ని బట్టి నడుచుకునేవారు అంటే, ఇప్పుడు ఇందాక అననీయ ఏం చేశాడండి, శరీరాన్ని బట్టి నడుచుకున్నాడు. ఆ యొక్క అపవాది తన శరీరాన్ని వాడుకున్నాడు, ఆ యొక్క హృదయాలోచనలు వాడుకున్నాడు. కాబట్టి వాడుకుని ఏం చేశాడు, ఆ యొక్క అననీయ అక్కడే చనిపోయేలా చేశాడు. హల్లెలూయ. కాబట్టి అక్కడ వాక్యం ఏం చెప్తుందండి, అన్నయ్య వెంటనే పడి చచ్చాడంట, ఆ మాట అంటూనే పడి చనిపోయాడంట. హల్లెలూయ. కాబట్టి అతను శరీరానుసారముగా నడుచుకున్నాడు కాబట్టి అతడు మరణాన్ని చూశాడు. అదే నువ్వు ఆత్మానుసారముగా నడుచుకుంటే, అపవాది చెప్పే మాటలు వినకుండా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాటలు విని కనుక నువ్వు నడుచుకుంటే, నీవు జీవాన్ని చూస్తావు, నీవు సమాధానాన్ని చూస్తావు. హల్లెలూయ. ఇంకా వాక్యం ఏం చెప్తుందో చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5:16, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరిచ్ఛలను నెరవేర్చరు. హల్లెలూయ. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆత్మలో బలంగా ఉంటావో, శరీర ఇచ్ఛలను నీవు ఆ యొక్క అధిగమిస్తావు, వాటికి నువ్వు లోబడవు. శరీరాన్ని నీ ఆధీనంలో ఉంచుకుంటావు తప్ప శరీరం యొక్క ఆధీనంలోనికి నీవు వెళ్ళవు. హల్లెలూయా. ఒకవేళ అననీయ గనక అతడు ఆత్మానుసారముగా నడిపించబడే వ్యక్తి అయితే, అపవాది చెప్పే అబద్ధాన్ని అతడు నమ్మడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను చేసే ప్రతి క్రియ అతనికి తెలుసు. కాబట్టి ఇక్కడ నేను ధనాన్ని దాచిపెట్టినా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన కన్ను దృష్టి నుంచి నేను తప్పించుకోవాలని చెప్పని అతడు ఆత్మానుసారంగా ప్రవర్తించి జీవాన్ని పొందుకునేవాడు. కానీ అతను అపవాది యొక్క అబద్ధాలు విని ఏం చేశాడు, శరీరానుసారంగా ప్రవర్తించి ఆ ధనానికి ప్రాముఖ్యతనిచ్చి అతను మరణాన్ని చూశాడు. హల్లెలూయ. కాబట్టి ఇంకా ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:3, మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. హల్లెలూయ. కాబట్టి నీ ప్రయాణం బాగానే ఉంది, నీ ప్రారంభం బాగానే ఉంది. బాప్తిసం తీసుకున్నప్పుడు మంచి ఉరుకులతో పరుగులతోటి నేను నిజముగా నూతన సృష్టిని, నేను ఇప్పుడు కొత్తగా నేను నా యొక్క జీవితాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పని గొప్పగా ప్రారంభించావు నీ ఆత్మీయ స్థితిని. ఎలా నడుస్తున్నావు, ఎలా ముగిస్తున్నావు నీ ఆత్మీయ జీవితాన్ని? హల్లెలూయ. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి, ఎలా ముగిస్తున్నారు మీ ఆత్మీయ జీవితాన్ని? మీరింత అవివేకులయ్యారా? మొదటేమో ఆత్మానుసారంగా బాగానే ప్రారంభించారు, మంచిగా జీవిద్దామని ప్రారంభించారు, మంచిగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నడిచారు. మళ్ళీ ఇప్పుడు ఏమైంది మీ ఆత్మీయ స్థితికి? ఒక కష్టం రాగానే మీ ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నారు, ఒక శ్రమ రాగానే మీ ఆత్మీయ జీవితంలో ఓడిపోతున్నారా? వాక్యం చెప్తుంది విశ్వాసమునికి కర్త యేసుక్రీస్తే. కాబట్టి మీరు ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మీ బలహీనతల విషయమై, మీ అవిశ్వాసము విషయమై, మీ యొక్క దేనికైతే లోబడుతున్నారు వాటి విషయమే మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో, పశ్చాత్తాప పడతారో, వాటన్నిటి నుంచి దేవుడు మీకు విడుదల దయచేస్తాడు, మరణము వరకు మిమ్మల్ని మంచిగా కొనసాగింపజేస్తాడు. హల్లెలూయ. కాబట్టి మీ యొక్క ప్రారంభం కన్నా మరణం ఇంకా ఘనముగా ఉంటుంది. హల్లెలూయ. మీ ముగింపు ఇంకా ఘనముగా ఉంటుంది, దేవుని దగ్గర గొప్ప బహుమానము మీ కొరకు వేచి ఉంటుంది. హల్లెలూయ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఎంత గొప్ప వాగ్దానాలు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు నీ హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. నీ హృదయము ఆత్మతో నింపబడి ఉండాలా, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలా, దేవుని వాక్యముతో నింపబడి ఉండాలా. కాబట్టి ఎప్పుడైతే నీ హృదయం ఆ రీతిగా ఉంటుందో, నీవు ఆత్మానుసారంగా నడుచుకుంటావు, దేవుని వాక్యానుసారముగా నడుచుకుంటావు, నీ జీవితాన్ని మంచిగా ముగిస్తావు. హల్లెలూయ. కాబట్టి ఎవరు ఎలా ఉన్నదన్నది నీకు అనవసరము, నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది. ఎందుకంటే దేవుని దగ్గర లెక్క చెప్పుకునేది నువ్వే,
నీ గురించి వేరే వాళ్ళు సాక్ష్యం చెప్పరు. యేసుక్రీస్తు వారు నిన్నే అడుగుతారు లెక్క. కాబట్టి నీ గురించి నువ్వే లెక్క చెప్పుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా నీ గురించి సిఫార్సు చేయరు. హల్లెలూయ. కాబట్టి నేను నువ్వు పరీక్షించుకో, నీలో ఉన్న లోపాలు ఏమైనా ఉంటే సరిచేసుకో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. దయచేసి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వివించండి. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువ, సర్వశక్తిమంతుడ, మహోన్నతుడ, జీవానికి అధిపతి అయిన యేసయ్య, మీకు వందనములు. మీ జీవము గల వాక్యమును తండ్రి ప్రభువ, ఇదిగో మీరు మాకు వినిపించి మాలో ఉన్న లోపాలను సరిచేసుకునే గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువ. అవును, మేము ఆత్మానుసారముగా మా ప్రయాణాన్ని ప్రారంభించాము. మేము ఆత్మానుసారముగానే మేము ముగించాలి ప్రభువ. యేసయ్య, మళ్ళీ శరీరానుసారముగా మేము ముగించడానికి వీల్లేదు ప్రభువ. తండ్రి, మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. తండ్రి, ఇదిగో ఈ లైవ్ చూస్తున్న, ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు. యేసయ్య, వారి జీవితంలో గొప్ప కార్యములు దయచేయండి. వారి ఆత్మీయ స్థితిని వృద్ధిపరచండి ప్రభు. వారి ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి. వారిలో ఉన్న బలహీనతలు తొలగించండి. అపవాది యొక్క క్రియలను లయపరచండి ప్రభు. వారి చుట్టూరు మీ యొక్క కంచి వేయండి. ఏ తెగులు వారి గుడారమును సమీపించకుండా మీరు ఎక్కడ చోటున భద్రపరచండి. క్షేమాన్ని దయచేయండి ప్రభు. ఈ వాక్యం వారిలో నిలిచి ఫలించినట్లు సహాయం దయచేయమని, మీ వాక్యమనే వెలుగులో, మీ వాక్యమైన అద్దంలో ప్రభు తమను తాము తండ్రి ప్రభు యేసయ్య పరీక్షించుకుని ప్రభు యేసయ్య తండ్రి ఆ బలహీనతల నుంచి విడుదల పొందే సామర్థ్యాన్ని వారిలో ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ రొడలు.